సర్కారీ ఉద్యోగాలన్నారు. అందిన కాడికి డబ్బులు వసూలు చేసి జంపైపోయారు. నమ్మి మోసపోయిన గిరిజన యువతి యువకులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. విశాఖ జిల్లా పోలీసుల్ని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వీరంతా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేస్తాయన్న భ్రమలో మోసపోయారు. కొందరు అక్రమార్కుల మాయమాటలు విశ్వసించి కొయ్యూరు, జీకే వీధి, గూడెం చింతపల్లి గ్రామాలకు చెందిన గిరిజన యువతీ యువకులు మోసపోయారు. రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులమని కొందరు నకిలీ ఐడెంటి కార్డులు చూపించి నిరుద్యోగుల్ని నిండా ముంచారు. సుమారు 10 లక్షల రూపాయల మేర వసూలు చేసి పరారయ్యారు మోసగాళ్లు. 1500 ఏఎంఎల్కు 2000 ఇలానే పోస్టులకు ఒక మాదిరిగా అమౌంట్ తీసుకున్నారు. మాక్సిమం 3000 వరకు తీసుకున్నారు. రిసిప్ట్లు ఏమి ఇవ్వలేదు మాకు. తర్వాత మా చింతపల్లి మండలంకి వచ్చి అందరూ తీసుకున్నారు, కానీ ఆన్లైన్ వాళ్ళే చేసుకున్నారు. తర్వాత రిసిప్ట్లు కూడా వారే తీసుకుంటామన్నారు. కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబ్లు అంటే మేమే ఆన్లైన్ చేసుకుని ఇంటర్వ్యూ ఫలానా దగ్గర ఉంటుంది అన్నారు, కానీ అలాంటిది ఏమీ లేదు. ఏఎన్ఎం క్లర్క్, సూపర్వైజర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మవలికి ఒక్కొక్కరి నుంచి 2000 రూపాయలు వసూలు చేశారు. ఇంటర్వ్యూ ఉంది రావాలి అంటూ ఆర్టీసీ కాంప్లెక్స్ కు తీసుకొచ్చారు. అక్కడ నుంచి మార్క వలసలో జీవీఎంసీ కళ్యాణ మండపానికి తరలించారు. రాత్రికి వారిని అక్కడే ఉంచారు. ఎలాంటి భోజన వసతి కల్పించలేదు. సీన్ కట్ చేస్తే ఇంటర్వ్యూ నిర్వహించలేదు. సర్కారీ కొలువులు మీవే అన్న వాళ్లు ముఖాలు చాటేసి ఉడాయించారు. దీంతో బాధితుల్లో చాలా మంది తమ తమ గ్రామాలకు వెళ్లిపోయారు. 4 మహిళలు పిఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్వ్యూ ఉందమ్మా వైజాగ్ లో ఎంవీపీ కాలనీ అని అన్నారు. సరే అనేసి నేను వెళ్దామంటే వాళ్ళు 7 o'clock నీకు ఇంటర్వ్యూ ఉందమ్మా, నువ్వు ఒక్కదానివే రా అని అన్నారు. నైట్ 7 o'clock తర్వాత వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ అయింది. తర్వాత నైట్ ఉండిపోవాలమ్మా, నీకు ఇక్కడ వెరిఫికేషన్ అవ్వాలి. అయిన తర్వాత నీ మార్నింగ్ వెళ్ళిపోదు, కానీ నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అన్నారు. అంటే మాకు కొంచెం డౌట్ వచ్చి మా వాళ్ళకి కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు భయపడి నాకు తీసుకెళ్ళి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శరభయ్యను చింతపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేను రూరల్ డెవలప్మెంట్ నుండి వచ్చానని చెప్పేసి అతను రావడం జరిగింది సార్. అతని ద్వారా మాకు మీకు ఉద్యోగాలు కల్పిస్తాను, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ అని చెప్పడం కూడా జరిగింది సార్. జరిగితే నీకు 9500 ఇస్తాం సాలరీ, తర్వాత టీఏడీఎల్ కలిపి 10,000 రూపాయలు ఇస్తానమాట చెప్పడం జరిగిందండి. చెప్తే మేము జాయినింగ్ అయ్యాం. జాయినింగ్ అవి మా డ్యూటీ ఏంటంటే మరి అడిగితే గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు సేకరించి అవి మా దృష్టికి తీసుకొస్తే మేము కలెక్టర్ దృష్టిలో పెడతాం, అవి గ్రాంట్స్ అవుతాయి తర్వాత అని చెప్పారండి. అలాగే మేము ఆన్లైన్ ఫీజు సర్టిఫికెట్లు ఇచ్చిన దానికి ఆన్లైన్ ఫీజు కలెక్షన్ చేయడం అని అంటే జాబ్ పర్పస్ దీని మీద సార్ 650 to 750 నెక్స్ట్ ఇన్సూరెన్స్ కలిపి 1000 రూపాయలు అండి. చిన్నగారు ఏమన్నారంటే ఆ 3 మండలాలు తీసుకొస్తే ఇక్కడ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మేము ఇక్కడ మీటింగ్ క్లాసులు చెప్తామన్నమాట చెప్పారండి. చెప్తే మేము అందరిని కూడా తీసుకురావడం జరిగిందండి. చింతపల్లి అలాగే కొయ్యూరు, పాడేరు చెందినటువంటి కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ని అదే ఏరియా చెందిన కొంతమంది 5 కుర్రాళ్ళు బెంగళూరు తయారయ్యి డిఆర్డిఏల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినట్లు ఇప్పుడు మా దృష్టికి వచ్చిందండి. అయితే ఇక్కడ మన దగ్గర ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగలేదు, అంతా కూడా చింతపల్లి ఏరియాలో జరిగింది. కాబట్టి ఆ విక్టిమ్స్ అందరినీ కూడా అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయమని అక్కడ పంపించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలకున్న క్రేజ్ ను కొంతమంది అక్రమార్కులు, దళార్లు క్యాష్ చేసుకుంటున్నారు. నిరుద్యోగుల్ని రోడ్ల పాలు చేసి ఉడాయిస్తున్నారు. చదువుకున్న వాళ్లు అప్రమత్తంగా లేకపోతే ఇలానే బాధితులుగా మారాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్.